హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ చెంబు ఉంది కదండి, రాగి చెంబు, దానికి సారీ కట్టి చూపిస్తాను మీకు. అంటే జస్ట్ కట్టింది చూపిస్తానండి, నాకు తీయటం కుదరదు, అందుకని కట్టిన తర్వాత మీకు ఒక వీడియో జస్ట్ ఊరిని క్లారిటీ కోసం చూపిస్తాను. ఇలా బ్లౌజ్ పీస్ని 2 ఫోల్డ్స్గా చేసి చుట్టేసుకోండి, లోపల థ్రెడ్ లాగా వేసేయండి. ఇక్కడ మధ్యలో పిన్నీస్ పెట్టాయి కదా, జస్ట్ మనం లంగా కుచ్చులు ఎలా పెట్టుకుంటామో లంగా తాడుకి అలాగా తాడులాగా పెట్టేసుకొని చెంబంతా చుట్టేసుకోండి. అమ్మవారిని మనం ఇందాక నేను బాటిల్ నుంచో పెట్టాను, బాటిల్కి పెట్టాను అనమాట. లేకపోతే మీరు ఏదైనా స్టిక్ కూడా పెట్టుకోవచ్చు. ఆ స్టిక్ కనిపించకుండా ఉండటం కోసం ఏదైనా క్లాత్ చుట్టేయండి. నేను క్లాత్ చుట్టేసుకున్నాను ఆ బాటిల్ కనిపించకుండా ఉండటం కోసం. మళ్ళీ రెడీ చేసి మీకు చూపిస్తాను. సో ఇలా నా దగ్గర ఉన్నటువంటి సిల్వర్ అన్నీ అరేంజ్ చేశానండి. నాకు సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఇష్టం, అందుకే నేను ఈరోజు అమ్మవారికి అన్ని సిల్వర్ ఐటమ్స్తో సిల్వర్ అమ్మవారి లాగా చేసుకుంటున్నాను, సిల్వర్ జ్యువెలరీతో. సో ఈ క్లాత్ ఎందుకు పెట్టానంటే ఇయర్ రింగ్స్ గుచ్చుకోవటానికని ఇలాంటి నెట్టెడ్ క్లాత్ పెట్టుకున్నానండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ నడుము పెట్టేది, యాక్చువల్గా నేను చైన్ లాగా చుట్టేశాను అమ్మవారికి. సర్వంకి ఇది నేను కిరీటంలా పెట్టేశానండి కవర్ చేయడం కోసం. ఇలా చిన్నగా అంటే ఇంకా ఎక్కువ ఏమైనా ఐటమ్స్ ఉంటే పెట్టుకోవచ్చు, నాకు చిన్నది కాబట్టి నేను ఇంత సింపుల్గా పెట్టేసుకున్నాను. ఇంకా అంటే నా దగ్గర ఉన్నాయి కానీ ఇంక పెడితే బాగోదు చిన్న అమ్మవారికి అని జస్ట్ సింపుల్గా పెట్టేసుకున్నానండి. ఇంకా సింపుల్గా పెట్టేసుకున్నానండి నేను, సింపుల్ డెకరేషన్. తర్వాత పూజ చేసుకున్నాక మీకు ప్రశాంతంగా వీడియో తీసి పెడతాను. థ్యాంక్ యూ. ఈ పైన ఫ్లవర్స్తో పెట్టేశానండి అమ్మవారిది ఫేస్. దీపారాధన చేసుకున్నాను నేను, పూజ అయిపోయింది. ఇలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఈజీ డెకరేషన్ అండి. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.